ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి ఇక్కడి నుంచి మద్రాసు వెళ్ళి సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మహానటుడు, ఈ మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు కైకాల సత్యనారాయణ గారి విగ్రహావిష్కరణకి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. కైకాల సత్యనారాయణ గారు సినిమా రంగంలో ఆయన చేయనటువంటి పాత్ర లేదు. ఆయన అనేక సినిమాల్లో విలన్గా, అదేవిధంగా కొన్ని సినిమాల్లో హీరోగా, ఏ పాత్రనైనా సరే అవలీలగా మెప్పించేటువంటి మహానటుడు. ఆయన సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోకి వచ్చి మచిలీపట్నం నుంచి పార్లమెంటు సభ్యులుగా తక్కువ కాలం 13 నెలలు పనిచేసినప్పటికీ ఆయనకంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని, ముఖ్యంగా ఈ గుడివాడ తాలూకా కౌతరంలో ఆయన జన్మించడం, గుడివాడలో ఆయన గిల్లు కూడా ఉండేది. ఆయన ఈ ప్రాంతం మీద, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మీద ఎక్కువ ఇష్టం చూపించేటువంటి వ్యక్తి. ఆయన వ్యక్తిగతంగా నాకు 94 నుంచి బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన విగ్రహావిష్కరణ విగ్రహాన్ని శంకుస్థాపన నా చేతుల మీదుగా చేయటం నా అదృష్టంగా భావిస్తూ, మరి అదేవిధంగా అతి త్వరలోనే ఆ విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఆయన మరణించిన ఆయన మన మధ్య ఉండాలని చెప్పి ఆయన తలుచుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి విగ్రహ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.